శుభోదయం పిల్లలు నేను మీ తెలుగు టీచరు బి పద్మావతి పిల్లలు మీ అందరికీ కథలు అంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు నేను చక్కని రాజు కథను చెప్తాను శ్రద్ధగా వినండి సరేనా మధ్యలో నేను ప్రశ్నలను వేస్తాను చక్కగా విని జవాబులను చెప్పండి అనగనగా ఒక రాజు అంటే ఒక ఊర్లోని ఒక రాజు ఉన్నాడనమాట రాజు అంటే కింగ్ ఆయన పేరు సుధాముడు మనందరికీ ఉన్నాయి కదమ్మా అలాగే ఈ రాజుగారికి ఒక పేరుంది ఏం అమ్మది సుధాముడు ఆ రాజు చాలా బలవంతుడు అంటే ఆ రాజుకి చాలా శక్తి ఉన్నదనమాట శక్తి అంటే బలవంతుడు అనమాట పొరుగు రాజులకి అతడంటే చాలా భయం పక్కనున్న రాజులందరికీ మిగతా రాజులందరికీ ఈ రాజు అంటే చాలా భయం అనమాట తనను ఢీ కొనేవాడు లేడనుకునేవాడు తనతో యుద్ధం చేసి గెలిచేవాడు ఎవరు లేరు అని అనుకునేవాడు అనమాట ఈ భూమండలానికి నేనే రాజుని అనుకునేవాడు ఈ భూమంతటికి నేనే రాజుని అనుకునేవాడు ఒకరోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు సుధాముడు అంటే ఎవరమ్మా ఇక్కడ రాజు ఒకరోజు సుధాముడు అనే రాజు ఒక అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఏంటుంటాయమ్మా జంతువులు ఉంటాయి కదా జంతువులు చెట్లు అన్నీ ఉంటాయి రాజు అడవికి వెళ్ళాడు ఎలుగుబండితో భేకరంగా పోరాడాడు చాలా గట్టిగా భీకరంగా ఎలుగుబంటితో పోరాడాడు ఎలుగుబండి ఎప్పుడైనా చూసారమ్మా పిల్లలు పోరులో అతని కంఠానికి బలమైన గాయమైంది ఈ యుద్ధంలో రాజుగారి కంఠానికి అంటే కంఠం అంటే మెడ నెక్ బలమైన గాయమైంది అంటే చాలా పెద్ద గాయం అన్నమాట తన గాయం నయం చేసిన వారికి బహుమతి ఇస్తానని రాజు దండోరా వేయించాడు రాజుకి బలమైన గాయం తగిలింది కదమ్మా ఆ గాయం తగ్గించే వాళ్ళకి నయం చేసేవాడి కంటే తగ్గించే వాళ్ళకి బహుమతి అంటే గిఫ్ట్ ఇస్తానని రాజు దండోరా వేయించాడు ఆ దండోరాను భైరవుడు అనే యువకుడు విన్నాడు ఎవరు విన్నారమ్మా ఒక యువకుడు ఆ ఊరిలో ఒక యువకుడు విన్నాడు ఆ యువకుడు పేరు భైరవుడు ఆ యువకుడు పేరు గైర భైరవుడు రాజును కాపాడాలనుకొని బయలుదేరాడు ఆ రాజుని కాపాడాలి అని బయలుదేరాడు కొండ కోనలు తిరిగాడు ఆ మెడిసిన్ కోసం మందు కోసం కొండ కొండలు కోనలు అంటే ఊరంతా అడవి అంతా తిరిగాడు శిఖామణి అనే మునిని కలిశాడు ఒక ముని తపస్సు చేసుకునే వాళ్ళని ముని అంటారు శిఖాముని అతని పేరు శిఖామణి ఆయన సుగంధ మూలిక సుగంధ మూలిక అంటే ఒక వేర్ అనమాట అంటే ట్రీకున్న రూట్స్ అనమాట భైరవుడు దానిని తీసుకొని రాజును చేరాడు భైరుడు ఆ మూలికను పట్టుకొని తీసుకొని వెళ్ళి రాజుకి ఇచ్చాడు గాయం నయం చేశాడు ఆ రాజుకి తగిలిన దెబ్బని నయం చేశాడు సుధాముడు సంతోషించాడు రాజు అనే సుధాముడు చాలా సంతోషించాడు భైరవుడికి బహుమతిని ఇచ్చాడు ఆ యువకుడికి బహుమతిని ఇచ్చాడు బహుమతి అంటే గిఫ్ట్ పిల్లలు ఈ భైరవుడు కథ నుండి నీతి ఏమి తెలుసుకున్నారు మీరు అవును మనం ఎంత బలవంతులైనా తెలివి గలవాళ్ళమైనా కూడా ఒక్కోసారి చిన్న చీమ వలన జంతువు వలన కూడా మనకి అపాయం ఉంటుంది మనం చూడండి మనం ఎంత శరీరం ఉన్నా చిన్న చీమ కుట్టగానే అమ్మో అంటాం అవునా అలాగే ఆ రాజు పొరుగు రాజులకి అందరికీ కూడా చాలా భయపెట్టాడు కానీ ఒక చిన్న ఎలుగుబంటి వలన అపాయం వచ్చింది అందువలన ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు సరేనా